హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ఈ వీడియోలో మనం తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ కాబోతున్న యాభై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని మీకు తెలియజేయబోతున్నాను ఆ అప్డేట్ తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ మీకు కావాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో కూడా అలాంటి ఉద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని యాభై వేల ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేయబోతున్నారో స్పష్టంగా తెలియజేయాలని నిరుద్యోగులందరూ ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది చాలామంది అభ్యర్థులు ఈ యాభై వేల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అందులో ఎలాంటి ఉద్యోగాలు కూడా ఉండబోతున్నాయి చాలామంది విద్యార్థుల వయసు కూడా మీరిపోతుంది కనుక ప్రభుత్వం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని తెలియాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మీరు కూడా ఇదే జాబితాలో ఉండుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి మనం అందరి తరపున ఈ వీడియో చేయడం జరుగుతుందండి తెలంగాణలో యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అనే సమాచారాన్ని ప్రభుత్వం వీలైన త్వరగా తెలియజేయాలని మనం వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరుదాం ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందనేది ఒక ప్రముఖ దినపత్రికలు వచ్చిన పేపర్ కటింగ్ ఆధారంగా చేయడం జరుగుతుంది అదేంటో ఒకసారి చూద్దాం కొత్త కొలువుల భర్తీ ఎప్పుడు షెడ్యూల్ కూడా ప్రకటించని సర్కారు యాభై వేల ఖాళీల భర్తీపై నిరుద్యోగుల ఆశలు నియామకాలపై స్పష్టత లేక అయోమయం వయసు దాటిపోతుండడంతో తీవ్ర ఆందోళన ఎలా సంసిద్ధం కావాలో తెలియక గందరగోళం అతి త్వరలోనే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇది కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు కనీసం ఎప్పుడెప్పుడు అని ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తారన్న సమాచారంతో షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరవుతున్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోలేక సతమవుతున్నారు టిఎస్పిఎస్సి వన్ టైం రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగ ప్రజల కోసం నిరీక్షిస్తున్నారు ఒక నోటిఫికేషన్ జారీ అయి నియామక ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుండడంతో వీరిలో చాలామందికి వయోపరిమితి పెద్ద సమస్యగా మారింది కొత్తగా వెలువడే నోటిఫికేషన్ల కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూడడం జరుగుతుందండి ప్రకటనలకు లక్షలాది మంది అర్హత కోల్పోతున్నారు ఉద్యోగుల భర్తీకి ముందుగా షెడ్యూల్ ప్రకటిస్తే వయోపరిమితి సమస్య ఉండదని నిరుద్యోగులు చెబుతున్నారు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందో ముందే తెలిస్తే దాని ప్రకారం సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని దరఖాస్తుకు అవకాశం లేకుండా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవచ్చని పేర్కొంటున్నారు ప్రకటించవలసింది ప్రభుత్వం దేశంలో యూపీపిఎస్సి మాత్రమే కేంద్ర సంస్థల పరిధిలోని ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటిస్తుంది దానికి అనుగుణంగా నియామక ప్రక్రియ చేపడుతుంది రాష్ట్రంలో నిరుద్యోగుల మేలు కోసం ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని గతంలో టిఎస్పిఎస్సి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఏటా కాలేయ పోస్టులకు అదే సంవత్సరం భర్తీ చేస్తే నిరుద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొంది కానీ ఆ ప్రతిపాదన పంపి నాలుగేళ్లు గడిచిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు వాస్తవానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించి షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించాలి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఖాళీల వివరాలను అందులో పొందుపరచాలి ఆ వివరాల ప్రకారం టీఎస్పిఎస్సి పాటు ఇతర నియామక సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేస్తాయి అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఇందుకు సంబంధించి ఎలాంటి కసరత్తు జరగలేదు ఖాళీల వివరాలతో షెడ్యూల్ను ప్రకటిస్తే దాని ప్రకారం నియామకాలు చేపట్టడం సులువు అవుతుంది భర్తీ ప్రక్రియలో ఎలాంటి కాలయాపన ఉండదు నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పిఎస్సి వర్గాలు తెలిపాయి టీఎస్పిఎస్ చైర్మన్కు నిరుద్యోగ జేఏసీ వినతి యూపీఎస్సీ మాదిరిగానే ఏట తెలంగాణలో ఉద్యోగుల భర్తీకి షెడ్యూల్ విడుదల చేయాలంటూ టిఎస్పిఎస్సి చైర్మన్ జానా జనార్దన్ రెడ్డి శుక్రవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వినతి పత్రం సమర్పించారు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగుల వ్యాపారం మీద దాటిపోతుందని వివరించాడు ఏడేళ్లుగా గ్రూప్ వన్ జేఎల్ డిఎల్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయలేదని తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఓయు ఓయూ జేఏసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కోరారు ఇదండి నిరుద్యోగుల తరఫున మనం ఈ వీడియో చేయడం జరుగుతుందండి మీరు కూడా మా మేము చేసే ఈ వీడియోని సపోర్ట్ చేస్తే తప్పకుండా ఇదే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అంటాం